take care. ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి అండి. కరోనా చాలా ఉద్ధృతంగా ఉంది, ప్రమాదకరంగా ఉంది, మరణ రేటు ఎక్కువగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించిందండి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ ఉంటుంది. ఆ సమయంలో కూడా పబ్లిక్ బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు మాత్రమే తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. మరలా మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు పూర్తి కర్ఫ్యూ ఉంటుంది. హాస్పిటల్కి సంబంధించి, మెడికల్ షాప్కి సంబంధించి మినహా ఎవరూ కూడా బయటకు రావద్దని చెప్పి తెలియజేస్తున్నాం. మా గౌరవనీయ జిల్లా ఎస్పీ గారు, యావత్ సిబ్బంది అందరినీ కూడా కర్ఫ్యూ నిబంధనల నిమిత్తం సారి ఉత్తర్వుల మేరకు మేమందరం కూడా రోడ్ల మీద ఉన్నాం. అన్ని షాప్స్ కూడా బంద్ చేస్తున్నాం. అన్నెసరీగా ఎవరైనా కూడా బయటకు వస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు కూడా మా రొండపట్నం పోలీస్ స్టేషన్లో కొన్ని ద్విచక్ర వాహనాలు సీజ్ చేస్తున్నాం. మరియు పర్మిషన్ లేకుండా ఉత్తర్వులు ధిక్కరించి షాప్స్ ఓపెన్ చేసినట్టు వాళ్ళ మీద కూడా ఇరువురి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసామని తెలియజేస్తున్నాం. స్వీయ నియంత్రణ పాటించండి. షాప్స్ రన్ చేసుకోవడానికి ఉదయం 6 గంటల 12 గంటల పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆ షాప్స్ ముందు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, శానిటైజర్ యూజ్ చేస్తూ నిబంధనలు పాటించాలని చెప్పేసి పూర్తిగా కోరుకుంటున్నాం. కరోనా బారిన పడకండి, కరోనా వ్యాప్తికి మనం కారణం కాకూడదని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ఉత్తర్వులను ఎవరు ధిక్కరించవద్దని, వ్యాధికి ఎవరు గురి కాకూడదని స్వీయ నియంత్రణ పాటించమని చెప్పేసి మా పోలీస్ శాఖ నుంచి మరీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.